రైట్, మనం చూసాము అసెంబ్లీ ఎన్నికలు చూసాము, కాంగ్రెస్ వేవ్ కనిపించింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేశాను, ఎంపీగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, అంత ఈజీగా ఈ ఎంపీ సీట్ని అంత ఈజీగా వదలరు, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుంది ఇక్కడ అని, మీరు ఎట్లా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ అండి, ఈక్వేషన్స్ ఆర్ డిఫరెంట్, ఎవ్రీ ఎలక్షన్స్ డిఫరెంట్ ఈక్వేషన్. ఇప్పుడు ఎంపీకి వచ్చినాక డిఫరెంట్ ఎలక్షన్ ఈక్వేషన్ ఉంటుంది, ఎమ్మెల్యే వచ్చినాక డిఫరెంట్ ఈక్వేషన్ ఉంటుంది. సో వెన్ వీ టాక్ అబౌట్ ఎంపీ ఎలక్షన్స్, ఓకే మనం ఏమనుకుంటాం, బీజేపీ కాంగ్రెస్ అట్లా అనుకుంటాం, ఓకే, కానీ వై నాట్ బీఆర్ఎస్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీప్రజెంటింగ్ ద ప్రాబ్లం అట్ ద సెంట్రల్ లెవెల్. అది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు బీజేపీ మాటలే వింటారు లేకపోతే కాంగ్రెస్ మాటలే వింటారు అని అట్లా లేదు. ఇప్పుడు ఇఫ్ సపోజ్ వీ గివ్ గెట్ ద ఛాన్స్ టు బికమ్ ద ఎంపీ, ఒకవేళ ఆయన ఎంపీ అయితే మా మల్కాజ్గిరి ఏరియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు గెట్ ఇట్ సాల్వ్డ్ అని మనం గట్టిగా మాట్లాడితే వీ హ్యావ్ అ ఛాన్స్ టు సాల్వ్ ఇట్. అది మనం బీఆర్ఎస్ నుంచి ఉన్నామా లేకపోతే బీజేపీ నుంచా కాంగ్రెస్, అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. హౌ స్ట్రాంగ్ ఇస్ ద క్యాండిడేట్ టు రీప్రజెంట్ మల్కాజ్గిరి ఇష్యూస్ అండ్ హౌ రిజిడ్ అండ్ హౌ కన్సిస్టెంట్ దే ఆర్. కన్సిస్టెంట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఒకవేళ ఏదో పట్టుబడితే అది సాధ్యం ఉంది, అది ఏ పార్టీతో సంబంధం లేదు. ఓకే ఉంటుంది రూలింగ్ పార్టీ అదే ఉంటుంది, బట్ దట్ డజంట్ మీన్ దట్ వేరే పార్టీ వాళ్ళు ఎంపీస్కి పనికి రాకుండా ఉంటారు అట్లా ఏం లేదు. సో సెంట్రల్ ఎవరైనా, అండ్ యూ నెవర్ నో ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు ఎవరికి ఎట్లా పోయి కలుస్తారు. ఓహో ఓకే, ఇక్కడ ఒక స్ట్రాటజీ లాజికల్గా చెప్పారు ప్రీతి గారు. ఆల్ రైట్, మొత్తానికి మీ పేరు గట్టిగా వినిపిస్తోంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం చూస్తున్నట్టున్నారు. సో అదొక్కసారి తర్వాతనే ఉంటుంది, అనౌన్స్ చేసేస్తే ఇంకా మీ క్యాంపెయినింగ్ కానీ అవన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా. ఆల్ ది బెస్ట్ అండి, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు.